హలో ఫ్రెండ్స్, చాలామంది అయితే బయోఫ్లాక్ పైన అయితే ఒక వీడియో చేయండి అని చెప్పారు. బయోఫ్లాక్ అనేది ఒక మిడిల్ క్లాస్ వారు కూడా చేసుకోవడానికి అయితే అనుగుణంగా ఉంటుంది. ఆక్వాకల్చర్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఆరోగ్యకరమైన చేపలను ఉత్పత్తి చేయడం, గరిష్ట లాభానికి భరోసా ఇవ్వడం. ఇది ఒక సాంకేతిక పరిజ్ఞానం అని చెప్పుకోవచ్చు. ఇందులో నీటి మార్పిడి చేయాల్సిన అవసరం లేదు. బయోఫ్లాక్ ఏర్పడడానికి నిరంతరం నీటి కదలిక అవసరం. నీటి కదలికలు ఏ విధంగా ఇస్తారంటే ఏరేషన్ ద్వారా ఉండాలి. నీటిలో హెట్రోట్రోఫిక్ సూక్ష్మజీవులు స్థిరీకరణానికి దోహదపడతాయి. అదేవిధంగా సన్లైట్ కూడా పడే విధంగా చూసుకోలే. చాలామంది ఇండోర్ ఫార్మింగ్ చేయడానికి అయితే ఇష్టపడుతున్నారు. కానీ మీరు ఇండోర్ ఫార్మింగ్ చేసిన సన్లైట్ పాన్లో బయోఫ్లాక్లో పడే విధంగా అయితే చూసుకోలే. అలాగే ఇప్పుడున్న కొంతమంది అయితే ఏరియేషన్ అందించడం లేదు. ఏరియేషన్ బ్లోయర్స్ ద్వారా అందించాలి. అలాగే కొంతవరకు వాటర్ కలర్ చేంజ్ కాగానే వాటర్ చేంజ్ చేస్తూ ఉన్నారు. అమోనియా ఫామ్ అయిందని, లేదంటే వాటర్ స్మెల్ వస్తుందని వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నారు. వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ విధంగా వాటర్ కలర్ చేంజ్ అవుతుంది అంటే అందులో ఆల్గే ఏర్పడుతుందని అర్థం. బయోఫ్లాక్లో ఆల్గే ఏర్పడిన తర్వాత ఎఫ్సిఆర్ తగ్గడానికైతే చాలా వరకు సహాయపడుతుంది. ఎఫ్సిఆర్ అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో. ఒకవేళ అమోనియా ఏర్పడినట్టు అనిపిస్తే మీరు అమోనియా టెస్ట్ చేసుకొని తర్వాత ప్రోబయాటిక్స్ లేదా మోలాసిస్తో వాటర్ని ట్రీట్ చేయండి. అమోనియా కంటెంట్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఆల్గే అనేది ఏర్పడడానికి సహాయపడుతుంది. బయోఫ్లాక్ టెక్నాలజీని ఎందుకు ఎంచుకోవాలి? ఎక్కువ భూమి లేనివారు, అలాగే భూమిలో వాటర్ సప్లై లేనివారు ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఫీడ్ ఖర్చు చాలా వరకు తక్కువగా ఉంటుంది. మొత్తం కల్చర్ టైంలో 60% మాత్రమే ఫీడ్ని ఉపయోగిస్తాము. మరియు ఆ 40% ఎక్కడి నుండి వస్తుంది అంటే ఆల్గే టైప్లో ఫిష్కి అందుతుంది. హై డెన్సిటీలో కల్చర్ చేసేవారు ఫ్రీక్వెంట్లీ వాటర్ చేంజ్ చేసుకుంటూ వాటర్ని ట్రీట్ చేసుకోవాలి. వీక్లీ 5% స్లెడ్జ్ని రిమూవ్ చేస్తూ ఉండాలి. బయోఫ్లాక్లో నత్రజని నుండి వచ్చే పోషకాలు మరియు వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకోవాలి. రీసైక్లింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఏరియేషన్ ద్వారా జరుగుతుంది. నిరంతరం ఏరియేషన్ ఉండడం వల్ల హెట్రోట్రోఫిక్ అయినటువంటి బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఏర్పడుతుంది. ఇది తరచుగా ఏరియేషన్ ఉండడం వల్ల బయోఫ్లాక్లో మంచి పోషకాహార వనరులుగా ఉపయోగపడుతుంది. బయోఫ్లాక్ యొక్క ముఖ్య నినాదం ఏమిటంటే కార్బన్ మరియు నత్రజని నిష్పత్తిని అధిక రేటుతో నత్రజని యొక్క ఉత్పత్తి చేయడం. ఇది భిన్నమైన సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడుతుంది. నీటి నాణ్యత మరియు ఆహార వనరులకు నియంత్రించడంలో సహాయపడుతుంది. సూక్ష్మజీవుల పెరుగుదల బ్యాక్టీరియా కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది బయోఫ్లాక్లో. ఈ ప్రక్రియ రొయ్యలను బయోఫ్లాక్లో చేయాలి అని చూస్తారో వారికి సహాయపడుతుంది. ఎందుకంటే రొయ్యలు అడుగు భాగాన నివసిస్తూ ఉంటాయి మరియు పర్యావరణంలో మార్పులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇతర సిస్టమ్స్తో పోల్చుకుంటే బయోఫ్లాక్లో రొయ్యల ఉత్పత్తి అనేది చాలా వరకు బాగుంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, బయోఫ్లాక్ అనేది సస్పెండ్ చేయబడిన కణాల యొక్క భిన్నమైన మొత్తం మరియు బాహ్య కణాల పాలిమరిక్ పదార్థాలతో సంబంధం ఉన్న వివిధ రకాల సూక్ష్మజీవులు. ఇది బ్యాక్టీరియా, ఆల్గే, శిలీంధ్రాలు, అకశేరుకాలు మరియు డెట్రైటస్ వంటి సూక్ష్మజీవులతో కూడి ఉంటుంది. మరి ఈ ప్రక్రియ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సన్లైట్ అనేది బయోఫ్లాక్లో ఉన్నటువంటి వాటర్ పైన ఏర్పడినప్పుడు ఈ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. బయోఫ్లాక్ అడ్వాంటేజెస్. బయోఫ్లాక్లో చేపల పెంపకం చేపట్టడం వల్ల పర్యావరణానికి ఎటువంటి చెడు ప్రభావితం కాదు. నీరు మరియు భూమి స్థలం తక్కువగా ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. నీటి మార్పిడి తక్కువగా ఉంటుంది. ఇది హానికరమైన జీవ పదార్థాల నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది. కాలుష్యం నుండి నీరు రక్షింపబడుతుంది మరియు నీటిలో వ్యాధికారక కారకాలు ఉండవు. ఫీడ్ ఉత్పత్తికి తక్కువ ఖర్చు ఉంటుంది. మాంసకృతులు అధికంగా ఉండే ఫిష్ ఫీడ్ను తక్కువగా వాడవచ్చు. తద్వారా ఫీడ్ ఖర్చు అనేది తగ్గుతుంది. డిసడ్వాంటేజెస్. మిక్సింగ్ మరియు ఏరియేషన్ ప్రసరణ ప్రయోజనం కోసం ఎక్కువగా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది వస్తుంది. నీటిలో చేపలకు శ్వాసక్రియ రేటు పెరగడం వల్ల ప్రతిస్పందన రేటు తగ్గుతుంది. ఆల్కలిన్ కంటెంట్ను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. నైట్రేట్ కంటెంట్ను సేకరించడం వల్ల కాల్షియం పెరుగుతుంది. బయోఫ్లాక్లో వాటర్ పారామీటర్స్ ఈ విధంగా ఉండాలి. pH 7.5 to 8.5,
పిహెచ్ ఇంక్రీజ్ అవ్వడానికి కాల్షియం కార్బోనేట్ని ఉపయోగించాలి. టీడిఎస్ అంటే సెలినిటీ. సెలినిటీ వాల్యూ షుడ్ బి 1200 పీపీఎం టు 1800 పీపీఎం వరకు ఉండాలి. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్. ఒకవేళ సెలినిటీ తగ్గితే సీ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అమోనియా 0.025 వరకు ఉండే విధంగా చూసుకోవాలి. డిఓ లెవెల్స్ ఎబో 3% ఉండే విధంగా చూసుకోవాలి. టెంపరేచర్ 26 నుండి 34 C వరకు ఉండే విధంగా చూసుకోవాలి. నైట్రేట్ 0.3 PPM, నైట్రేట్ 150 PPM. ఇది ఫ్రెండ్స్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ గాయస్.